Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుమారు 75 మున్సిపాలిటీలను 12 కార్పొరేషన్లను కలిపి 87 అర్బన్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. 2794 ఈ ఎన్నికలు కలిపి ఉన్న అటు కార్పొరేషన్లో కానీ ఇటు వార్డుల్లో కానీ 2794 వార్డ్స్ ఉన్నాయి. ఇందులో నిన్నటితో శుద్ధి రాజు కూడా పూర్తయినాయి. సుమారు 578 వార్డులు యునానిమస్గా ఏకగ్రీవాలైనాయి. అందులో 578 వార్డు ఏకగ్రీవాలైతే 571 వార్డు ఒకటి వార్డులు వచ్చి వైసీపీ పార్టీ దీన్ని గెలుచుకోవడం జరిగింది. అంటే సుమారు యునానిమస్ అయిన సంఖ్యలో 98.8% ఏకగ్రీవాలుగా ఎన్నుకోవడం జరిగింది. మన సర్పంచ్ ఎన్నికల్లో అంటే అది బొకాయించారు. అయ్యో కాదు, మాది 40%, మాది 30%, మాది 20% అని చెప్పి ఎవరికి వచ్చిన అంకిలు వాళ్ళు చెప్పుకున్నారు. మేము వాస్తవాలు చెప్పినప్పటికి కూడా కానీ ఇవి సింబల్ మీద జరుగుతున్న ఎన్నికలు, పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు, వీటిలో ఇవైనా ఇంకా మిగతా వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో కూడా తప్పకుండా మేమైతే పూర్తి విశ్వాసంతో ఉన్నాము. గ్రామీణ ప్రాంతం ఎన్నికల్లో ఏ విధంగా అయితే సర్పంచ్ ఎన్నికల్లో 80% పైగా వచ్చాయో, మున్సిపల్ ఎన్నికల్లో అయితే వార్డులు అయితే ఒకటో రెండో పోవచ్చు, కానీ కార్పొరేషన్లు మున్సిపాలిటీకి సంబంధించి 75 కార్పొరేషన్లు 12 మున్సిపాలిటీలు 87 కలిపి వైఎస్ఆర్సీ పార్టీ విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకంతో మేమున్నాం. ఇదేదో ఊహిస్తున్న ఓ కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఆయన తర్వాత పరిపాలన చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన మద్దతుతో వారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజారంజకంగా ఏ అంశమైతే ప్రజలకి అవసరమో, ఏదైతే ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించిందో, ఆ ప్రజానికం కోరుకుంటుందో, వర్గరహితంగా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు కూడా సమన్యాయం చేస్తూ అందరికీ కూడా సంక్షేమం అంటే ఈ నాయకుడు ఉంటేనే సంక్షేమం జరుగుతున్న రీతిలో ఉన్న కులమత పార్టీ భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వారిని అందిస్తూ ఇవాళ పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో ఆ పరిపాలనలో భాగస్వామ్యం మీ అందరం కూడా అదే విశ్వాసంతో తప్పకుండా ప్రజలు విశ్వసిస్తారని నమ్ముకుతూనే ఇందాక నేను చెప్పిన 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లు కలిపి 87 కూడా విజయం సాధిస్తామని చెప్పడానికి కారణం ధైర్యం, ఒక నమ్మకం, ఒక భరోసా మాకు ఇది. అయితే రేమైనా మొన్న రెండు మూడు రోజులుగా చూస్తున్నాను, అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు ఆయన అధికారంగా ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాల్లో కానీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆయన స్థానిక ఎన్నికలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన ఎన్నికల్లో ఉన్న ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా
మళ్ళీ ఇప్పుడు తగుదమ్మా అంటూ ఐదు సూత్రాలు పది సూత్రాలు అనుకుని ముందుకు వస్తున్నాడు. ఆ అబ్బాయి అంటే సరే సరే నోటికి అది అట్టు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా అసభ్యంగా చిన్న పెద్ద లేకుండా అహంకార పూరితంగా ఆయన మాట్లాడుతున్న భాషను చూస్తుంటే ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారా? తండ్రికి తగ్గ కొడుకుగా కనిపించట్లేదు, ఒక సొంటగా కనిపిస్తున్నాడు అని అనిపిస్తుంది. నాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. నేను ఒక ఐదు వేల పది మంది నాతో మాట్లాడేది వాళ్ళందరూ అంటున్న మాటలకి ఆ రకంగా మాట్లాడుతున్నాడు. సరే ఆ మాటలతో పక్కబడి మన టైంని వృధా చేసుకోవడం, ఆ మాటల గురించి మాట్లాడుకోవడం, సొంటల గురించి మాట్లాడుకోవడం అది సమయం కాదు. ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో నుంచి పన్నులు పెంచేస్తున్నాం, దాన్ని మా మున్సిపాలిటీ చేస్తే మొదటి తీర్మానం మేము చేస్తాం అని చెప్తున్నాడు. ఆస్తి పన్ను పెంచుతామంటున్నాడు. దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని గత శాసనసభలో కూడా చెప్పాం, మళ్లీ చెప్తున్నా. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, ప్రజ కోరుకున్న ప్రభుత్వం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది అవసరమో ఆ కార్యక్రమాన్ని చేస్తారు తప్ప ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి చెందడానికి ఏ అంశం పనికొస్తుందో ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు తప్ప ప్రజలకు కండి ఇబ్బంది పడిన అంశాన్ని కానీ ప్రజలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అంశాన్ని కానీ ఏ ఒక్కటిని కూడా ఆయన ఎంత ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ దరికి కూడా పోడనే విషయాన్ని ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్పిన మాట, అసెంబ్లీలో చెప్పిన మాటని ఇక్కడ కూడా చెప్తున్నాను. ఆస్తి పన్ను విషయానికి వస్తే భారతదేశం మొత్తం మీద తీసుకుంటున్న రిఫార్మ్స్లో భాగంగా ఏదైతే ఇప్పుడున్న ఇంటి ఆస్తి పన్ను కొలమానం చేసేది, ఆ ఇంటి మీద వస్తున్న ఆదాయాన్ని అద్దె మీద దాన్ని ఆస్తి పన్ను ఇంటి పన్ను ధర నిర్ణయించడం జరుగుతుంది. అది కాకుండా ఆస్తి విలువ మీద ఆస్తి పన్ను వేయాలని తీసుకున్న చట్టం ప్రకారం ఇవాళ అది చట్టం చేశాం, ఆ చట్ట ప్రకారం చేస్తాం. దాని మీద కూడా మామూలుగా ఏదో రాత్రుల్లో కలవస్తే పగలొచ్చి చేసాము చంద్రబాబు నాయుడు లాగా ఇష్టారాజ్యంగా మేము వచ్చి దంచలే. ఒక శాస్త్రీయమైన విధానం, శాస్త్రీయమైన విధానంలో ఒక రెండు మూడు కమిటీలు కూడా వేసి దేశమంతటా కూడా పర్యటించి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని దా ఆ పన్నులు కానీ పెంచి దీని ఈ విధానాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాని గారికి ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఉన్న ప్రజలకు వచ్చి ఏమైనా దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది వస్తుందని ఆలోచన చేసి ఏ విధమైన అశ్రద్ధ పక్షపాతం లేకుండా పెద్దవాడి కోటి చిన్నవాడి కోటి డబ్బున్న వాడి కోటి డబ్బు లేనివాడి కోటి ధనమంతు అలాగే బలమంతుడు కోటి బలహీనుడి కోటి రాజకీయంగా పలుకు ఉన్నవాడు ఉన్నవాడి కోటి పలుకులు లేనివాడి కోటి అనే ద్వంద్వ విధానాలు లేకుండా ఒక శాస్త్రీయమైన విధానం ఉండాలనే విధానంగా కేంద్ర ప్రభుత్వం మరి 15 ఆర్థిక సంవత్సరాలకి లోబడి మరి ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. 15 ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సుల్లో దేశమంతా ఒక నిర్ణయం తీసుకోవాలనుకోవడం నిర్ణయం తీసుకున్నాం. అయితే దీనివల్ల రాష్ట్రాల్లో పక్కన రాష్ట్రాల్లో కానీ నిర్ణయించుకుంటున్నప్పుడు వాటితో బేరీ చేసుకుంటున్నప్పుడు ఆర్థికంగా ఎంత ఇబ్బంది వస్తుందని ఆలోచన చేస్తే చేశాం. అలాంటి పరిస్థితులు రాకూడదని ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ట్యాక్స్ పేస్ చేస్తున్నాయో వాళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళ తాలూకు అభిప్రాయాలు కూడా తీసుకొని అది శాసనసభలో పెట్టి
దాని చేస్తాం.